154వ రిపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మెరైన్ ప్రోడక్ట్స్ పైన ప్లాంటేషన్ క్రాప్స్ పైన టర్మరిక్ కాయర్ రబ్బర్ కాఫీ టీ వీటన్నిటి మీద కూడా ఎక్స్పోర్ట్స్ ఈ అంశాల మీద 154వ రిపోర్ట్ని రాజ్యసభ చైర్మన్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది దాంట్లో వివిధ అంశాలను ఈ సందర్భంగా విజయవాడ బెంగళూరు కొచ్చిన్ని సందర్శించి అక్కడ అన్ని దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతోనూ అధికారులతోనూ ప్రభుత్వాలతోనూ మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ని రూపొందించడం జరిగింది ఆ రిపోర్ట్ని ఈరోజు సబ్మిట్ చేశాం దీంట్లో ప్రధానంగా కొన్ని అంశాలను మాత్రం ఇక్కడ ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో ఈ యొక్క టోటల్ ప్రొడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వీట్ తీసుకున్నాం గోధుమలు టోటల్ ప్రొడక్షన్లో 0.2% మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం అదేవిధంగా పల్సెస్లో టోటల్ ప్రొడక్షన్లో 1.2% మాత్రమే మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయగలిగాం అదేవిధంగా ఫ్రూట్స్లో టోటల్ ప్రొడక్షన్లో 1.3% మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం దీనికి ప్రధానంగా కారణాలు ఏంటి అన్నటువంటిది ఈ రిపోర్ట్లో వివరించడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా ఈ యొక్క మా యొక్క రిపోర్ట్లో మేము రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది ఇంప్రూవ్ చేసి మన ఎక్స్పోర్ట్స్ని ఆ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేయాలి గవర్నమెంట్ ఆ విధమైనటువంటి పాలసీ తీసుకురావాలన్నటువంటి విధానాన్ని కూడా రికమెండేషన్ చేయడం జరిగింది ఒక ప్రధానమంత్రి గారు ఒక కాంప్రహెన్సివ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ అన్నటువంటి దాన్ని ఆయన ప్రకటించడం జరిగింది ఆ కాంప్రహెన్సివ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ పాలసీ అన్నటువంటిది దాన్ని కమిటీ అప్రిషియేట్ చేసింది అది మన ప్రధానమంత్రి గారు రైతులకి ఇన్కమ్ని డబుల్ చేయాలన్నటువంటి ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలి అన్నటువంటి దాన్ని డెఫినెట్గా ఫెసిలిటేట్ చేస్తుంది అన్నటువంటి దాన్ని నమ్ముతూ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది ఇక మెరైన్ ప్రోడక్ట్స్ విషయంకి వస్తే 2017-18 నుంచి ఆ ట్రెజెక్టరీ ఆఫ్ గ్రోత్ కానీ చూస్తే కన్సిస్టెంట్గా మెరైన్ ప్రోడక్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్ తగ్గుతూ వస్తూ ఉంది అటు ప్రొడక్షన్ తగ్గుతూ వస్తుంది ఎక్స్పోర్ట్ తగ్గుతూ వస్తుంది ఈ సిగ్నిఫికెంట్ ఫాల్ అన్నటువంటిది ఒక 10 ఈ డిస్టింక్టివ్ గ్రోత్ అనేటటువంటిది 2017-18లో 5-10%గా మనం దాన్ని వర్కౌట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ రెగ్యులేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బై ది డిపార్ట్మెంట్ ఎందుకు ఈరోజు మన మెరైన్ ప్రోడక్ట్స్ని ఇంపోర్టింగ్ కంట్రీస్ అన్నీ కూడా అది అమెరికా కావచ్చు యూరప్ కావచ్చు జపాన్ కావచ్చు ఎందుకు మన మెరైన్ ప్రోడక్ట్స్ని మనం వాళ్ళు డిక్లైన్ చేస్తున్నారు రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూసేజ్ మీద ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి వాటిని తగ్గించాలి యూసేజ్ తగ్గించాలి ప్రాక్టీసెస్ అంటే సౌండ్ ప్రాక్టీసెస్ని ఫార్మర్స్కి మనం తెలియజెప్పాలి అన్నటువంటి విధానాన్ని మనం రికమెండేషన్ చేయడం జరిగింది ఆ యాంటీబయాటిక్స్ అన్నటువంటిది స్పేరింగ్గా జుడీషియస్ మేనర్లో ఆ యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తే ప్రొడక్షను పెరుగుతుంది అటు ఎక్స్పోర్ట్ యాక్సెప్టబిలిటీ కూడా పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది ఇక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ షుడ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ మేజర్లీ క్వాలిటీ అండ్ ఈల్డ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ప్రాన్ కానీ ఫిష్ కానీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి దాన్ని రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్టికులర్గా ట్యూనా ఫిష్కి చాలా మంచి డిమాండ్ ఉంది ఆ ట్యూనా ఫిష్ని ఎక్కడ దొరుకుతుందిగా కానీ మనం కానీ పట్టుకోగలిగితే మన ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ అన్నీ కూడా పెరుగుతాయి దాని మీద ఫోకస్ పెట్టాలి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ షుడ్ బి డివైజ్డ్ అన్నటువంటి విధానాన్ని అన్నటువంటి దాన్ని రికమెండ్ చేయడం జరిగింది పర్టికులర్లీ ఫర్ ప్రమోటింగ్ ట్యూనా ఫిష్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ దాన్ని ల్యాండ్ మీద ప్రొడ్యూస్ చేయడం అండ్ దెన్ ఎక్స్పోర్ట్ చేయడం ఇంక ఫర్దర్గా టీ విషయానికి వస్తే లాస్ట్గా 10% ఆఫ్ ద టీ ప్రొడక్షన్ మాత్రమే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే దాంట్లో 10% మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతాం ఇది నిజంగా మిగతా కంట్రీస్తో కానీ పోల్చుకుంటే అది కాఫీ బ్రెజిల్ కానీ మిగతా టీ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో చాలా తక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేయలేకున్నాం దీనికి
దీనికి సంబంధించి టీ ప్రొడక్షన్ షుడ్ బి డిమాండ్ డ్రివన్ అండ్ ఎక్స్పోర్ట్ సెంట్రిక్గా మనం పాలసీ రూపొందించుకోవాలి అన్నటువంటి విషయాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. దీంట్లో కూడా వాల్యూ అడిషన్, కొట్టి కాఫీ గింజలు మాత్రమే కాకుండా ఆ టీ ఆకులో కూడా ప్రతి స్టేజ్లో కూడా వాల్యూ అడిషన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నటువంటి దాన్ని పర్టికులర్గా ఆర్గానిక్ టీ, ఆర్గానిక్ కాఫీ అండ్ గ్రీన్ టీ ఇటువంటివన్నీ కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ గ్లోబల్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువ ప్రమోట్ చేయాలన్నటువంటి విషయాన్ని మనం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. లాస్ట్గా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ దేనికి కూడా బ్రాండ్ ఇమేజ్, ఇండియాలో కాఫీ టీ బ్రాండ్స్కి మనం ఇంటర్నేషనల్గా ఒక ప్రచారం అన్నటువంటిది లేదు. మనకు అద్భుతమైనటువంటి క్వాలిటీ టీ వెస్ట్ బెంగాల్లో దొరుకుతుంది, అరకులో దొరుకుతుంది, కర్ణాటకలో దొరుకుతుంది, కానీ వీటికి ఏది కూడా ఒక మంచి బ్రాండ్స్ని మనం ప్రమోట్ చేయలేకపోయాం. కాబట్టి ఆ బ్రాండ్ ప్రమోషన్ అన్నటువంటిది మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇక టొబాకో విషయానికి వస్తే, టొబాకో అన్నటువంటిది చాలా డెలికేట్ సబ్జెక్ట్. దీంట్లో టొబాకో ప్రొడక్షన్ కానీ పెంచితే సిగరెట్ కన్సంప్షన్ పెరుగుతుంది. సిగరెట్ కన్సంప్షన్ తగ్గించాలంటే టొబాకో ప్రొడక్షన్ తగ్గించాలి. టొబాకో ప్రొడక్షన్ తగ్గితే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా, ముఖ్యంగా గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మర్స్ టొబాకో ప్రొడక్షన్ తగ్గించడానికి సిద్ధంగా ఎలా చేయాలి, ఒక బ్యాలెన్స్ అప్రోచ్. ఎక్స్పోర్ట్ని పెంచేదానికి అంటే ఎక్కువ కన్సంప్షన్ ఇక్కడ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి మనకున్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లో అనేటటువంటి తగ్గుతుంది. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ పెరగాలని అంటే ఎక్స్పోర్ట్ పెరగాలి, ప్రొడక్షన్ అన్నటువంటిది పెరగాలి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఈ ప్రొడక్షన్ అనేటటువంటిది పెరగాలి. దానికి సంబంధించినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. దానికి రికమెండేషన్స్ వచ్చి ఎఫిషియన్సీ ఇన్ ది సప్లై చైన్ అన్నటువంటిది, ఎఫిషియన్సీని పెంచాలి అన్నటువంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెరైన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో కాఫీకి కానీ టీకి కానీ రబ్బర్కి కానీ అన్నిటికీ, ప్రతి టర్మరిక్ కానీ టొబాకోకి కానీ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అన్నటువంటి దాన్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. మూడో విషయం హై వాల్యూ అడిషన్. ఒక ప్రాసెస్ తర్వాత ఇంకొక ప్రాసెస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హై వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ను మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలన్నటువంటి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఫర్దర్గా ఈ వీట్ ప్రొడక్షన్ పెంచేదానికి అంటే రైతులు ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా వాటికి లేవు, ఉన్న వాటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది మార్కెట్ యార్డ్లో తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ నిలబెట్టాలి అన్నటువంటి దాన్ని. ఆ ఇన్సెంటివ్స్ ఏంది, వాట్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అన్నటువంటిది కూడా మేము ఆ రికమెండేషన్స్లో మనం ఇవ్వడం జరిగింది. కమిటీ ఫర్దర్గా రికమెండ్ చేసి ప్రో యాక్టివ్ ఎఫర్ట్స్ షుడ్ బి అండర్టేకన్ బై ద డిపార్ట్మెంట్, అంటే మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యూ ఎమర్జింగ్ మార్కెట్స్, ముఖ్యంగా ఈ యొక్క ప్రోడక్ట్స్ని మనం ఈజిప్ట్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మెక్సికోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మలేషియాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇండోనేషియాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ కంట్రీస్లో న్యూ ఏరియాస్ ఆఫ్ కన్సంప్షన్, ఎక్కడైతే కంట్రీల్లో మన ప్రోడక్ట్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కన్సంప్షన్ తర్వాత ప్రతి సంవత్సరానికి టొబాకో పండించేటటువంటి ఏకరేజ్ని మనం తగ్గించుకుంటా వస్తున్నాం, ఆ రకంగా దాన్ని డిస్కరేజ్ చేసుకుంటా వస్తున్నాం. దానికి బదులుగా టొబాకో ఫార్మర్స్ని టొబాకో ఎంకరేజ్ చేసి టొబాకో ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి ఈ ITC లాంటి యూనిట్స్, సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైనా ఉంటే అది అబ్రాడ్లో అన్నా పెట్టడం, లేకుంటే ఇక్కడే పెట్టి ఓన్లీ ఎక్స్పోర్ట్ చేయడం, ఇండియాలో కన్సంప్షన్ తగ్గించడం, అది ఓన్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్ వరకే పరిమితం చేయడం, అది కూడా సబ్జెక్టు WHO రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి. అటు ఫార్మర్స్ నష్టపోకూడదు, అటు ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఏదైతే సిగరెట్స్ ప్రొడక్షన్ చేస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్కి గురి కాకూడదు. ఈ యొక్క ఫ్యాక్టరీలో మనం ఎంతో ఇన్కమ్ వస్తూ ఉంది, దానివల్ల GDP పెరుగుతుంది,
పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా అఫెక్ట్ కాకుండా మనం సరి అయిన బ్యాలెన్సింగ్ యాక్టివిటీ చేయాలి అన్నటువంటి దాన్ని రికమెండేషన్ చేస్తున్నాం.